ఫిబ్రవరిలో మళ్ళీ చంద్రబాబు బ్యాండ్ బాజా. ఈ పేరు వినగానే మిగతా అన్నింటికంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావనకు వస్తుంది. ఎందుకంటే భాగస్వామ్య సదస్సు పేరుతో జరిగే హడావిడి ఏపీలో, అది చంద్రబాబు హయాంలో మామూలుగా ఉండదనే టాక్ ఉన్న సంగతి తెలిసిందే. లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలకు భాగస్వామ్య సదస్సు సాక్షిగా నిలుస్తుందని భారీ ప్రకటనలు గత ఏడాది విన్నాం. ఈ ఒప్పందాలు రికార్డు స్థాయిలో ఉంటాయనే టాక్ ఉంది. అయితే వీటి వల్ల ప్రయోజనం ఎంత, ఎన్ని ఒప్పందాలు జరిగాయి, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అనే ప్రశ్నలు సహజంగానే ఎదురవుతున్నాయి. గతంలో జరిగిన వాటిపై ఇలాంటి చర్చోపచర్చలు ఎన్నో జరిగాయి. అయినప్పటికీ తాజాగా మళ్ళీ ఈ భాగస్వామ్య తెర మీదకు వచ్చింది. ఇటీవలే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ఫిబ్రవరిలో విశాఖ పార్ట్నర్షిప్ సమిట్పై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు భాగస్వామ్య సదస్సు మరోసారి నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సదస్సు ప్రారంభానికి ముందుగా ఢిల్లీలో కర్టెన్ రైజర్ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. జనవరి 10 నుంచి 15 మధ్య కర్టెన్ రైజర్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. విశాఖ పార్ట్నర్షిప్ సమిట్లో 20 నుంచి 30 దేశాల రాయబారులు, హైకమిషనర్లు పాల్గొనే అవకాశం ఉందని అధికారులకు చంద్రబాబు తెలిపారు. కాగా 2 రోజుల క్రితం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సదస్సు ఏపీలో జరిగినప్పుడు చంద్రబాబు ప్రతి నెల ఏదో ఒక సదస్సు నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ సంస్థలను ఆకట్టుకోవచ్చని ఆ సందర్భంగా చెప్పారు. ప్రతి నెల ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా చేద్దామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించారు. అన్నట్లుగానే ఈ భేటీ జరిగిన 2 రోజులకే భాగస్వామ్య సదస్సును ప్రకటించడం విశేషం. అంటే వచ్చే ఫిబ్రవరిలో చంద్రబాబు మార్క్ రికార్డు మరోమారు చోటు చేసుకుంటుందన్నమాట.